హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ స్పుత్నిక్ ఇండియాతో S-400 సిస్టమ్ని స్వదేశీ BMD బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఒక రోబస్ట్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ ఫామ్ అవుతుందన్నారు. S-400 సిస్టమ్ అన్ని రకాల ఏరియల్ థ్రెట్స్ కోసం డిజైన్ చేయబడింది. షార్ట్ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని 60 కిలోమీటర్స్ రేడియస్లో టెర్మినల్ ఫేజ్లో ఉండగా షార్ట్ డౌన్ చేయగలదు. అయితే BMD Phase 1 ఇంటర్సెప్టర్స్లో PDV లాంగ్ రేంజ్లో స్పేస్లోనే మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. మిస్ అయితే AAD S-400 సిస్టమ్స్ వాటిని డిప్లాయ్ చేసిన ఏరియాస్కి వస్తున్న మిసైల్స్ని టెర్మినల్ ఫేజ్లో షార్ట్ డౌన్ చేయగలవు. S-400 రెడార్స్కి రేంజ్ అనేది 600 కిలోమీటర్స్, అయితే BMD రెడార్స్కి 3000 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది. ఇజ్రాయెలీ ఎర్లీ వార్నింగ్ రెడార్స్ ఉన్నాయి, సో అవి S-400కి కూడా డేటాని షేర్ చేస్తాయి, కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి ఉండి ఇంకా బెటర్గా డిఫెండ్ చేయగలదు. అయితే ప్రజెంట్ ఇవి లిమిటెడ్ నెంబర్స్లోనే ఉన్నాయి, కాబట్టి ముఖ్యమైన ప్రాంతాలను డిఫెండ్ చేయగలవు. ఇజ్రాయెల్ హమాస్ వార్ మొదలైనప్పటి నుండే లెబనాన్ నుండి హెజ్బుల్లా గ్రూప్ కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. రెండింటి మధ్య చిన్న చిన్న క్లాసెస్ జరుగుతూ వచ్చాయి. అయితే 3 రోజుల క్రితం ఇజ్రాయెల్లో సోకర్ ఫీల్డ్లో దాడి జరిగింది. 12 మంది పిల్లలు, టీనేజర్స్ చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య ఫుల్ స్కేల్ వార్ జరుగుతుందని టెన్షన్స్ మొదలయ్యాయి. దీనికి టర్కీ ఏమంటుందంటే, ఇజ్రాయెల్ కనుక లెబనాన్లో అడుగు పెడితే మేము ఇజ్రాయెల్పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీనికి ఇజ్రాయెల్ అసలు టర్కీని నేటో నుండి తీసేయండి అని నేటోని కోరింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.